ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగాలేనండి, చాలా బాధ భయంతో ఉన్నాను. అదేంటో ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఆడపిల్లగా పుట్టినందుకు, నేను మరో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. అదెందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. నా ఉద్దేశం అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవాలని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. గగనతలాన్ని సైతం నేల కుదించిన మానవుడు తనతో జీవిస్తున్న ఆడపిల్లకు మాత్రం రక్షణ కల్పించలేకపోతున్నాడు. ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు, ఆన్లైన్ మోసాలు. వందలు కాదండి, వేలల్లో ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఏంటి ఈ అమ్మాయి ఈరోజు ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? యాజ్ ఏ యూట్యూబర్గా నేను ఒకరోజు యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటే కొన్ని వీడియోస్ నాకు చాలా భయాన్ని కలిగించాయి, అంతకు మించిన బాధని కలిగించాయి. అసలు ఏమైపోతుంది ఈ సమాజంలో అనిపించింది. ఈ 2-3 మంత్స్లో ఇంత గొప్పగా మనం చెప్పుకునే మన హైదరాబాద్ సిటీలోనే ఒక చిన్న పాప 5 ఇయర్స్ కూడా సరిగా ఉండని, ప్రపంచమంటే తెలియని ఒక 5 సంవత్సరాల పాపని హోలీ పండుగ రోజు అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపేసి, అది గడిచి 1 నెల పూర్తి కాకుండానే ఇప్పుడు హైదరాబాద్కి దగ్గరలో హాజీపూర్, అందరూ చూస్తూనే ఉంటుంటారు హాజీపూర్ సంఘటన గురించి. అది ఎంత దారుణం అంటే, వాడు 5-6 ఇయర్స్ నుంచి ఇంత దారుణంగా ఆడవాళ్ళని చంపుతూ ఉంటే పోలీసులు పట్టించుకోలేకపోయారు, ఈ సమాజము వాడి ప్రవర్తన గుర్తించలేకపోవడం అసలు ఎంత మూర్ఖత్వం. చివరికి వాడి ఇంట్లో వాళ్ళు, వాడి ఫ్రెండ్స్ కూడా వాడి ప్రవర్తనలో వచ్చిన మార్పుని, వాడి మెయింటెనెన్స్ని ఎవ్వరూ అబ్జర్వ్ చేయలేకపోయారు. వాడు చంపేసి పడేసిన బావి నుంచి అమ్మాయిల శవాల్ని బయటికి తీస్తుంటే వాడు అక్కడే ఉన్నాడంట. ఆ బావి లోపలికి ఎలా దిగాలో కూడా చెప్పాడంట. అప్పటికీ కూడా ఎవ్వరికీ అనుమానం రాంతగా వాడి ప్రవర్తన ఉండడం ఎంత దారుణం. హైదరాబాద్లో చనిపోయిన చిన్న పాప ఇంటి బయట ఆడుకుంటుంటే పట్ట పగలే తన ఇంటి ముందటే ఆడుకుంటుంటే ఎత్తుకెళ్ళి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి చెత్త కుండీలో వేసే వరకు కూడా ఎవ్వరూ చూడలేదు. ఇదెంత దారుణమైన విషయం. వీళ్ళెవ్వరూ చనిపోయింది అర్ధరాత్రి కాదండి, పట్ట పగలే వీళ్ళందరినీ ఎత్తుకెళ్ళి దారుణంగా చంపేశారు. మామూలుగా అర్ధరాత్రి ఆడవాళ్ళు ఒంటరిగా తిరిగితే మనకు స్వేచ్ఛ వచ్చినట్లు అని చెప్పుకుంటాం, కానీ ఇప్పుడు జరిగిన ఈ సంఘటనలన్నీ చూస్తుంటే పట్ట పగలు కూడా ఆడవాళ్లకు రక్షణ లేదు. ఏమంటారు చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగా ఆడవాళ్ళకి రక్షణ ఉందా? చిన్ని పాప ఎంత నరకం అనుభవిస్తూ చనిపోయి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. నాకు 2 చిన్నపాపలున్నారు. ఆ విషయం విన్న తర్వాత నేను అసలు తట్టుకోలేకపోయాను. నిజంగా ఆ కన్న తల్లి ఎంత బాధపడి ఉంటుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నిజంగా నా పిల్లలకి నేను రక్షణ ఇవ్వగలనా? అసలు ఈ దేశం నుంచి నా పిల్లలు రక్షింపబడతారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళని నేను ఎలా కాపాడుకోవాలి అనిపిస్తుంది. మామూలుగా అయితే మనం పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వాళ్ళ చదువుల కోసం మనం ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచిస్తూనే ఉన్నాం ఎంతసేపు. కానీ పిల్లలకు మనం సరైన రక్షణ ఇవ్వగలుగుతున్నామా, వాళ్ళు సరిగా పెరగగలుగుతున్నారా అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోండి. మన పిల్లలు చదువుల కోసం, ఉద్యోగాల కోసం బయటికి వెళ్తూనే ఉంటారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి మనమైతే వెళ్ళలేం కదా. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు వారికి నిజంగా రక్షణ ఉందా? అసలు ఏం జరుగుతుంది? ఎక్కడి నుంచి మన సమాజంలో మార్పు రావాలి? మీరేమనుకుంటున్నారో ఫ్రెండ్స్ నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఢిల్లీలో జరిగిన సంఘటనతో నిర్భయ చట్టం వచ్చింది.
మన స్టేట్ గవర్నమెంట్ షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేసింది. కానీ నిజంగా రక్షణ ఉందా? ఆడవాళ్ళపై ఈ దారుణాలు ఆగుతున్నాయా? సిటీ నడిబొడ్డునే ఇలా ఉంటే ఇక పల్లెటూర్లలో తండాల వంటి ఎలా ఉండాలి? ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే విదేశీయులు కూడా ఎంతో ఇష్టపడతారు. ఇక్కడ ఒకరి మీద ఒకరికున్న అభిమానం, ప్రేమలు చూసి వాళ్ళు చాలా మురిసిపోతారు. ఆడవాళ్ళని కూడా పూజించే దేశం మనది. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఆడవాళ్ళని ఒంటరిగా అర్ధరాత్రి బయటికి పంపగలరా? ఈ సంఘటనలు విన్న తర్వాత కూడా ఇలా అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, అమ్మ అర్ధరాత్రి ఆడవాళ్లకు ఏం పనమ్మా, ఎందుకు వెళ్ళాలి బయటికి అంటూ ఉంటారు కదా. ఒకవేళ వెళ్ళాల్సిన అవసరం వస్తే ఎలా ఉంటుంది అని ఒకసారి ఆలోచించండి. దయచేసి నెగిటివ్గా కాదండి, పాజిటివ్గా ఆలోచించండి. ఏదైనా మెడికల్ అవసరం వస్తుంది, అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి, అప్పుడేం చేస్తారు? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఇవన్నీ చూసిన తర్వాత ఒంటరిగా పంపించగలుగుతారా? ఫ్రెండ్స్, ఇవన్నీ విన్న తర్వాత మన సమాజాన్ని ఎలా మార్చాలి అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. అది చదివిన తర్వాత అయినా కొంతలో కొంతైనా ఎవరో ఒక్కరైనా ఆలోచించకపోతారు. నా ఒపీనియన్ కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్, ప్రతి వ్యక్తి కూడా పుట్టుకతో చెడ్డవాడు కాదు. అతను పెరిగిన పరిస్థితులు అతన్ని అలా మారుస్తాయి. అతను అంటే ఇక్కడ నేను మగవాళ్ళని మాత్రమే కదండి, ఆడవాళ్ళు కూడా. ఆ వ్యక్తి పెరిగిన వాతావరణ పరిస్థితులు, అతని చుట్టూ ఉన్న ప్రపంచం వల్లే అతను అలా మారిపోతాడు. సో పిల్లలకి తల్లిదండ్రులు మొదటి గురువులు. వాళ్ళ మంచి మాటలు నేర్పండి వాళ్ళకి. ఒకప్పుడైతే తల్లిదండ్రులు పనులకు వెళ్తే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, తాతయ్యలు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పిల్లలకి మంచి మంచి నీతి కథలు చెప్తూ సమాజం గురించి, తన ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు ఎలా ప్రవర్తించాలి అని నేర్పించేవాళ్ళు. ఇప్పుడు అలా ఉమ్మడి కుటుంబాలు లేవు కదా. తల్లిదండ్రులు కూడా ఉద్యోగాల పేరుతో బయటికి వెళ్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడము, సాయంత్రం వస్తాయి ఎవరి బిజీలో వాళ్ళు వండుకోవడం, తినడం, ఏ కాస్త టైం దొరికినా టీవీలలోనో సెల్ ఫోన్లు పట్టుకోనో కూర్చుంటున్నారు. అంతేకాని తమ పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళతో కాసేపు సమయం కేటాయించుదాము, వాళ్ళకి ఏం కావాలి తెలుసుకుందాము అనే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? పిల్లలు కూడా పబ్జి గేమ్లు, ఇంటర్నెట్లకి ఇచ్చినంత సమయాన్ని తల్లిదండ్రులకి ఇవ్వట్లేదు కదా. స్కూల్లో ఉన్నంతసేపు చదువులు, ర్యాంకులు, కాంపిటీషన్, ఒకరికంటే ఒకరు మించి చదవాలి, ఏదో చెయ్యాలన్న ఆతృత, స్కూల్ అయిపోయి కాలేజ్కి రాగానే ఎంతో ఫ్రీడమ్ దొరికిందన్న ఆనందంతో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా పోతుంది. ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియని పిల్లలు, కేవలం చదివితేనే మనం జీవించగలుగుతాం అనుకున్న పిల్లలు మొన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చాక పిల్లలు చనిపోయారు. ఎందుకు? వాళ్ళకి సమాజం అంటే తెలియదు, వాళ్ళు చదివితేనే బతుకుతాం అనుకున్నారు కనుక. అదే వాళ్ళ తల్లిదండ్రుల సపోర్టు వాళ్ళకు ఉండుండి చదువు ఒక్కటే కాదు నాన్న, జీవితంలో చాలా ఉన్నాయి అని చెప్పి ఉంటే వాళ్ళ పిల్లల పరిస్థితి అలా వచ్చుండేది కాదు కదా. అందరూ ఎంతసేపు గవర్నమెంట్ తప్పు చేసింది, ఏదో కంపెనీ తప్పు చేసింది, రిజల్ట్స్ అలా వచ్చాయి. నిజమే, రిజల్ట్స్ అలా రావడానికి కారణం అదే అయ్యి ఉండొచ్చు అండి. కంపెనీ తప్పు చేసింది, గవర్నమెంట్ తప్పు చేసింది, ఓకే. బట్ పిల్లలు చనిపోయారు అంటే వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయ్యారు, ఎంత స్ట్రెస్కి లోనయ్యారు, వాళ్ళ సిచ్యువేషన్ని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎందుకు గుర్తించలేకపోయారు? తల్లిదండ్రులు కూడా ఎంతసేపు ర్యాంకులు, చదువు ఇదే కదా, ఈ ఒత్తిడిని తట్టుకోలేకనే పిల్లలు చనిపోయారు. ఫస్ట్ మీ పిల్లలకి మానవతా విలువలు నేర్పండి. అమ్మ ప్రేమ అంటే చూపించండి. కుటుంబంతో ఎలా కలిసి ఉండాలో నేర్పించండి. వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడల్లా, మీకు సెలవులు ఉన్నప్పుడల్లా, మీకు వీలు కుదిరినప్పుడల్లా వాళ్ళతో గడపడానికి సమయాన్ని కేటాయించండి. మీ సెల్లులన్నీ పక్కకు పడేసి వాళ్ళతో సమయాన్ని కేటాయించండి. వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చడం కాదు, ఆర్థికంగా
వాడు ఒక చిన్న ఫోన్ అడిగాడని ఒక పెద్ద ల్యాప్టాప్ కొనియడం కాదు, వాడు ఒక 100 రూపాయల షర్ట్ అడిగాడని నీ స్టేటస్ ఎక్కువని 1000 రూపాయల బ్రాండెడ్ షర్ట్ కొనివ్వగల స్తోమత నీకు ఉండొచ్చు, కానీ వాడికి దొరికిన ఒక 10 నిమిషాల సమయాన్ని మీరు వాడిని మంచిగా మార్చడానికి ఉపయోగించండి. వాడికి మంచి జీవితాన్ని ఇవ్వండి. చదువుకొని ఉద్యోగం చేస్తేనే జీవితంలో సెటిల్ అయినట్లు కాదండి. చదువుకోకుండా లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా? పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించిన వాళ్ళు లేరా? ఒక్కసారి వాళ్ళందరినీ గుర్తు చేయండి. ప్రపంచం అంటే ఎలా ఉంటుందో నేర్పించండి. మీరు ఇలా వాళ్ళని ర్యాంకుల పేరుతో మానసికంగా ఒత్తిడి చేస్తూ పెంచుతూ ఉంటే వాళ్ళు పెరిగి ఉద్యోగం చేయడం కోసమే కదా సమాజంలో ఎక్కువ సంపాదిస్తేనే ఎక్కువ విలువ ఉంటుంది అని వాళ్ళు అదే నేర్చుకుంటారు. వాళ్ళకి తెలిసింది అదే ప్రపంచం. రేపు మిమ్మల్ని కూడా వాళ్ళు భారంగానే ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకు ప్రేమలు ఆప్యాయతలు అంటే ఏం తెలియవు కనుక మిమ్మల్ని భారంగా ఫీల్ అయ్యి చివరికి మిమ్మల్ని తీసుకెళ్ళి అనాథ శరణాలయాల్లో వదిలేస్తారు. మీరు వాళ్ళు బాగుపడాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మంచి నేర్పించకపోవడం వల్ల చివరికి నష్టపోయేది కూడా మీరే కదా. అందుకే తల్లిదండ్రులకి మొదట నేను చెప్పేది అదే, సమాజం గురించి నేర్పించండి పిల్లలు. తల్లిదండ్రుల తర్వాత స్థానం పిల్లలది. అమ్మా, మీరేం నేర్చుకుంటున్నారు? మీ తల్లిదండ్రులతో కాసేపు అయినా సమయాన్ని ఎలా కేటాయించాలో తెలుసుకోండి. ఎంతసేపు ఫ్రెండ్స్తో, ఇంటర్నెట్లో, సెల్లో కాకుండా మీ అమ్మ నాన్నలతో, మీ వాళ్ళందరితో ఎలా ఉండాలో కాస్త ఆలోచించుకోండి. ఇకపోతే గురువులు, స్కూళ్ళు, మనం చదివే పాఠ్యాంశాలలో ఉన్న ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు 100 మంది చదువుకొని ఉద్యోగం చేస్తే అందులో 90 మంది కూడా వాళ్ళు చదువుకున్న చదువుకు ఉద్యోగం చేసిన వాళ్ళు ఎవరూ లేరండి. సాటిస్ఫాక్షన్గా నేను చదివిన చదువుకు తగిన ఉద్యోగాన్ని చేస్తున్నాను అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు ఆలోచించుకోండి. లేదు కదా. మరి చదివిన ప్రతి ఒక్కటి మన ఉద్యోగానికి, మన జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో లేదో, కానీ సమాజపు విలువలను నేర్పించే పాఠ్యాంశాలని మాత్రం మన చదువులో చేర్చితే కొంతవరకైనా ఉపయోగపడతాయని నా నమ్మకం. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది అయితే ఇదే. ఇంకా ఈ వీడియోని లెంతీగా చేయడం నాకు ఇష్టం లేదు. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.